కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రూపులు నోటొకటి అని చెప్పి అంత కూడా చెప్పుకుంటున్నారు. మరి దాని తాలిక కాంగ్రెస్ అనేక మరి గ్రూపులు ఉంటాయి, ఆ విషయం మీకు తెలుసు కదా. మరి అదే విషయం నాకు కూడా తెలుసు, మా సోనియా మేనికి కూడా ఇవన్నీ తెలుసు. ఇప్పుడు దీని తాలిక మా సమస్యలు గ్రూపులు కానీ కాదు, అసలు కాంగ్రెస్ లో కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది, మరి కాంగ్రెస్ లో కాని వాళ్ళు ఎంతమంది అనేది మనకి తెలియడం లేదు. మేక పిల్లలతో తోడేళ్ళ పిల్లలు కలిసిపోయినట్టుగా మనల్లో జగన్ మనుషులు అంతా కూడా కలిసిపోయారు. ఎవరు ఎంతమంది ఉన్నారో అర్థం కావడం లేదు. మరి ఏదైనా మాట్లాడితే కాదు తెలుసుకుని మాట్లాడాలా, నోటికి ఎదురుస్తుంది, ఎలాగ పడితే అలాగే మాట్లాడితే ఎలా కుదురుతుంది. మరి దాని తాలూకు అన్ని కూడా డీటెయిల్స్ లోకి మనం వెళ్లే ముందు ఒకసారి ఇవాళ హెడ్లైన్ చదివితే కాస్త జాగ్రత్తగా వినాలా. కాంగ్రెస్ లో కాని వాళ్ళు ఎవరో తలచడమే బెటర్, జగన్ మనుషులు ఎవరో తెలుసుకోవడమే ఇప్పుడు మ్యాటర్. కిరణ్ పై ఢిల్లీకి మనం ఏవో చెప్పమన్నట్టు అబద్ధం, నివేదికలు ఇచ్చిన మాట మాత్రం నిజం. చిరంజీవి మనకు పోతి కాదు, నన్ను అడ్డుకోవడం ఎవరితో కాదు. నవ్ న్యూస్ డీటెయిల్ ఇగో ఫ్రెండ్స్, మనంతా కూడా మరి తిరుపతి వెళ్ళామే అనుకోండి. మరి తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అవగానే మనం అంతటితో ఆగం కదా. కొండ కిందకి బోలుడు గుళ్ళుంటాయి, మరి అవన్నీ కూడా తిరుగుతుంటాం. తిరుపతి చుట్టుపక్కల గుళ్ళు అన్ని కూడా అవన్నీ దత్తాలిక అవన్నీ ఏమేమి ఉన్నాయని చెప్పి అన్ని కూడా చూస్తాం. అన్నింటిలో మరి దర్శనం చేసుకుంటామా లేదా? మరి మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు అంతే, ఏదో సోనియా మేడంను కలిసి వచ్చాం కదా, అహ్మద్ పటేల్ని కలుస్తాం, అలాగే మరి గులాం నబీ ఆజాద్ని కలుస్తాం, ప్రణబ్ దాదాని కూడా కలుస్తాం. మరి ఆ రకంగా పాత వాళ్ళు కదా అని చెప్పి దిగ్విజయ్ సింగ్ ని, మొయిలీని వీళ్ళందరూ కూడా కలుస్తాం. మరి కలిసినప్పుడు నోరు ముచ్చుకొని కూర్చోం కదా. వాళ్ళు ఏదో రాష్ట్రంలో రాజకీయాల గురించి ఎలా ఉన్నాయి ఏంటి దాని తాలూకా విషయాలు ఏంటి అని చెప్పి అడుగుతారు. మరి వాళ్ళంతా అడిగినప్పుడు మరి మాకు తెలియదు అని చెప్పి మనం తప్పుకోలేం కదా. మనకు తెలిసింది ఏదో దాని తాలూకా విషయాలు కూడా మరి చెప్తాం. దాన్ని పట్టుకుని సీఎం మీద మనతో పితృలు చెప్పని చెప్పి అనేది కరెక్ట్ కాదు కదా. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పడానికి మన పర్సనల్ రిపోర్టర్ అప్పల్ నాయుడు లైవ్ లో ఉన్నాడు. ఓటు అప్పల్ నాయుడు. నమస్కారం సత్యబాబు గారు, నేనండి అత్తరి అప్పలాయన్ని. అయ్యా ఇప్పుడు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఢిల్లీ టూర్ అదిరిపోయిందండి. మొత్తానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి గట్టి టెండర్ పెట్టారని ఇక్కడ అంతా కూడా చెప్పుకుంటున్నారు బాబు. మరి ఆ రకంగా సీఎం మారితే ఇంకెవరున్నారు? మీరే కదా, నన్ను మాత్రం గుర్తు పెట్టుకోండి సార్. నేను మీకు వేరే అభిమాని కదా, స్టేట్ గవర్నమెంట్ కి నన్ను అధికార ప్రతినిధిగా పడైతే ఇక్కడ ఏపీ భవన్ లో సెటిల్ అయిపోతాను. ఏంటి నేను చెప్పింది గుర్తుంది కదా. మాట్లాడిస్తే దాని తాలూకా అది మరి పద్ధతి కాదు కదా. మమ్మల్ని ఇదంతా ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మమ్మల్ని నైట్ లో మమ్మల్ని ఫోన్ చేసి ఇవన్నీ కూడా చెప్పుకోవాలా? ఇప్పుడు ఇలా చెప్పేస్తే ఎలాగండి? ఏదైనా మాట్లాడితే తెలుసుకుని మాట్లాడాలా, దానికి పద్ధతి పాటు ఉండాలా? నా శతబాబు గారు, ఇంకా మీరు అట్టనే దానికి లేదు. యువర్ ఏ సీనియర్ మెంబర్, ఇంకా మీరు కూడా ఢిల్లీ వెళ్ళడం తప్పు కాదు. వెళ్ళినాక నా గురించి పాజిటివ్ గా మాత్రమే చెప్పేదానుకున్నది, నెగిటివ్ గా చెప్పేదానికి లేనే లేదు. మీరు మేడం కి నివేదిక ఇచ్చారనుకున్నారు కానీ బట్ నోట్తో ఏమి చెప్పేదానికి లేనే లేదు. దానికి రూల్స్ కొడుకో ఒప్పుకోవు. మీరు నోరు చెప్తే ఏం చెప్తారో నాకు తెలుసు కదా. ఇంకనైతే ఎట్టనండి? ఎత్తండి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా మాట్లాడతారు నాకు తెలియగలిగితే మేడం నివేదిక ఇచ్చినటువంటి మనిషిని మరి అడిగారు అడిగినప్పుడు నోరు మూసుకోవాలా? బాగున్నారని చెప్పి అది కూడా మనం అనుకుంటా, దాని తాలూకా విషయాలు తెలుసుకునే అవకాశం లేదా? ఏంటి? నమస్కారం సత్యబాబు గారు, నేను సార్ విజయ్ శాంతిని, రాములమ్మ ఉద్యమం. సత్యబాబు గారు, మీకు రాష్ట్ర సమస్యలు అసలు పడతా ఉన్నాయా? ఆహా, అసలు పడతా ఉన్నాయా అంట? ఏం మాట్లాడుతున్నారు? మీ మీద కిరణ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం, కిరణ్ కుమార్ రెడ్డి మీద మీరు కంప్లైంట్ ఇచ్చుకోవడమేనా? ఒక్కసారైనా ఒక్కసారన్నా మాకు తెలంగాణ ఇవ్వాలని నివేదిక ఇచ్చారా? ఆ ఇచ్చారా అంటా ఉన్నాను, సమాధానం చెప్పండి. ఇంకా ఎంతకాలం నన్ను మా పక్కన్ను మోసం చేస్తారు? మీ ఆటలిక సాగనివ్వం, మీ డ్రామాలకు ఆడనివ్వం. ఎత్తండి విజయశాంతి ఎలాగంటే నాకు తెలియగలిగితే ఈవిడ గారు అనేది ఏంటో మరి వాళ్ళ పక్కన ఆయన అనుకోవాలి కానీ నన్ను ఎలాగైనా వేస్తే ఎలా కుదురుతండి. సరే సరే, ఈవిడతో మనకి ఎందుకు వచ్చిన కూడా ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు కూడా మనం పరిశీలన చేద్దాం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తల ఇష్ట కార్యక్రమానికి మళ్ళీ విరామం తర్వాత తిరిగి స్వాగతం. మరి నేను కిరణ్ కుమార్ ని తప్పిస్తే సీటు తమకు దక్కుతుందని చెప్పి చిరంజీవి మనుషులు అని ఆయన అనుకుంటున్నారు. నాకేమో ఇదేది కూడా అర్థం కట్ల. మరి దీని తాలూకా అలా అయితే ఎలా అనుకుంటారు? ఏంటో మరి ఎటువంటిది నాకు తెలియగలిగితే నా అనుభవం ఏంటి? మరి చిరంజీవి గారి అనుభవం ఏంటి? ఎవరైనా ఏదైనా అనుకోవడానికి ఒక పద్ధతి పాడు ఉండాలి కదా. ఇలాగ ఏది పడుతుంది అని వేసుకుంటే పద్ధతి కాదు కదా. మరి
నమస్కారం సత్యబాబు గారు, నేనండి కొనుగోల శివశంకర్ ప్రసాద్ బ్రో ఆఫ్ చిరంజీవి. అదే మీ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కర్ ఆఫ్ కాంగ్రెస్. మరి చూస్తానో ముఠామేస్త్రి సినిమాలో అదరగొట్టినప్పుడు మీరు సీన్ లో లేరు. ఆ మేనాతో రోజాతో డాన్సులు చించేశాను, అందులో నా రోల్ తెలుసు కదా. మన హోమ్ మినిస్టర్ గా వెలగదీశాం, అది మన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అంతే, స్టేట్ లో మనమే నెక్స్ట్ హోమ్ మినిస్టర్, అది లెక్క. అర్థమైంది కదా? ఎటువంటిది ఈ చిరంజీవి గారు ఎలా మాట్లాడతారని నాకు తెలియగలిగితే ఏదైనా మాట్లాడితే ఓ పద్ధతి పాటు ఉండాలా? మరి రాజకీయాలు అంటే సినిమాల్లో నటించినంత ఈజీ అనుకుంటారా ఎటీన? నమస్కారం సార్, సత్యబాబు గారు నేనండి శోభారాణిని. క్యాలెండర్ లో పేజీలు పేజీలు ఎగిరిపోతున్నాయి సార్. కానీ మా చిరంజీవి గారికి మీ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఇస్తాను ఇస్తాను అంటా ఉన్నారో అది మాత్రం ఇవ్వటం లేదు. ఆయన అలా నోరు తెరిచి చేతులు చాచి కాంగ్రెస్ ఇంటి ముందు భిక్షగాళ్ళ నిలబడ్డం నేను చూడలేకపోతా ఉన్నాను. మా చిరంజీవి గారు ఏమైపోతారో అని నాకు బెంగగా ఉందండి. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ మాటే మొహం మీద చెప్పేయండి. మా పీఆర్పీలోనే చిరు అన్నయ్య నేను అడ్జస్ట్ అయిపోతాం. అంతేగాని ఇలా సతాయించకండి సార్. శోభారాణి గారు ఏంటి ఇలాగ మరి జవాబు లేనటువంటి ప్రశ్నలను కూడా మన ఇస్తే ఎలాగండి? దీని తాలూకా మరి కాంగ్రెస్ లో ఎప్పుడు అసలు ఏం జరుగుతుందో మమ్మల్ని ఎవరైనా చెప్తారా ఏంటి? నమస్కారం సత్యబాబు గారు, నేనండి జగన్ మాట్లాడుతున్నాను, గుంటూరు అదారపేతనండి. చూడండి సత్యబాబు గారు, నా ఎమ్మెల్యేల్ని నా దగ్గరికి పంపించి ఉప ఎన్నికలు పెట్టమంటే మున్సిపల్ ఎన్నికలకు తెర తీయడం న్యాయమా ధర్మమా నేను అడుగుతూ ఉన్నా. దయచేసి సమాధానం చెప్పండి. ఏంటండి ఈ జగన్ గారు మరి ఇలాగా చిన్నపిల్లలాగా మాట్లాడతాడంటే నాకు తెలియదు. దాని తాలూకా ఏదైనా మనకి లాభం ఉంటే మనకి ఏది లాభం అయితే అదే చేస్తాం, కానీ ఈయన చెప్పారు కదా అని చెప్పి మనం ఉప ఎన్నికలు పెట్టేస్తామా ఏంటి? ఏదైనా మాట్లాడితే కాస్త తెలుసుకుని మాట్లాడాలా, పద్ధతి పాటు ఉండాలా? సరే సరే, ఇలాంటి వాళ్ళందరితో కూడా మనం మాట్లాడే టైం లేదు కదా, మనకి చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి. మరి అందుకే ఈ వార్తలను తోట ముగిస్తున్నాం. మళ్ళీ వచ్చే వరకు వెళ్తాం. అంతవరకు చలో జై సోనియా గాంధీ, జై జయ మన ఢిల్లీ నివేదికలు.